హాయ్ హలో అందరికి నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేను మీ దుర్గా వెంకట్. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం ఎలా అంటే సబ్స్క్రైబర్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అయిపోతుంది. అలానే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఆ వీడియో మన ఛానల్లో చూసుకోవచ్చు. ఈ రోజు మన రెసిపీ ఎగ్ నూడిల్స్ ఆమ్లెట్ అండి. మనం రెగ్యులర్గా ఎగ్ ఆమ్లెట్ అనేది చేసుకుంటాం కదా, అలానే మన నూడిల్స్ కూడా రెగ్యులర్గా చేసుకుంటాం కదా. ఈ రోజు మన వీడియోలో ఈ రెండింటి కాంబినేషన్లో ఎగ్ నూడిల్స్ ఆమ్లెట్ అనేది చేసి చూపించబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది, అలానే ప్రాసెస్ కూడా చాలా చాలా ఈజీగా ఉంటుందండి. దీన్ని మనం బ్రేక్ఫాస్ట్ డిన్నర్కి తీసుకోవచ్చండి. ఇది మనం ఒకటి తీసుకుంటే చాలండి, మన పొట్ట అనేది ఫుల్ అయిపోతుంది. మనం ఇంకెందుకండి ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? లెట్ స్టార్ట్. ముందుగా ఒక బౌల్ తీసుకొని మూడు గుడ్లు ఇందులో పగలగొట్టి వేసుకుందామండి. మీకు నచ్చిన నెక్స్ట్ మీరు తీసుకోవచ్చు. నేనైతే మూడు గుడ్లు తీసుకున్నాను. ఇలా మూడు గుడ్లను కూడా ఇందులో పగలగొట్టి వేసుకున్న తర్వాత వీటిని బాగా బీట్ చేసుకోవాలండి. ఒక స్పూన్తో కానీ విస్కర్తో కానీ బాగా బీట్ చేసుకోవాలి. వీటిని ఒక రెండు నిమిషాల పాటు బాగా బీట్ చేసుకోవాలండి. ఇలా బీట్ చేసుకున్నట్లయితే మనం ఆమ్లెట్ వేసుకునేటప్పుడు ఆమ్లెట్ అనేది ఫ్లఫీగా వస్తుందండి. ఇది బాగా బీట్ అయింది కదా, దీనిలో ఇప్పుడు మనం మీడియం సైజ్ ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను. అలానే ఒక ఆరు ఫ్రెంచ్ బీన్స్ సన్నగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను. అలానే చిన్న టమాటాను కూడా సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత వీటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది కూడా బాగా కలిసిన తర్వాత దీనిలో హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకుంటున్నాను. టేస్ట్ తగ్గట్లుగా హాఫ్ టీ స్పూన్ వరకు కారం వేసుకుంటున్నానండి. అలానే పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకుంటున్నాను. అలానే పావు టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని స్పైసెస్ అన్నీ బాగా పట్టేటట్లుగా బాగా మిక్స్ చేసుకోవాలి ఒక నిమిషం పాటు. ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుందాం మనం. ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకుందాం. ఇప్పుడు దీనిలో ఒక 1½ కప్ వరకు వాటర్ వేసుకుందాం. అలానే ఒక పావు టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని వాటర్ని బాయిల్ చేసుకోవాలండి. వాటర్లో బాయిల్ అయినప్పుడు ఫ్లేమ్ అనేది సిమ్లో టర్న్ చేసుకొని ఒక మ్యాగీని వేసుకుంటున్నాను. 10 రూపీస్ మ్యాగీని ఒకటి వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా కరిగినంత వరకు మనం బాగా కలుపుకొని మనం ఉడికించుకోవాలి. ఇది కొంచెం మెత్తబడుతుంది కదా. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని దీనిలో మనం మ్యాగీ మసాలా ఒక ప్యాకెట్ వేసుకుందామండి. కట్ చేసుకుని ఇందులో వేసుకుంటున్నాను. ఇది కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మసాలా అంతా మ్యాగీకి పడేటట్లుగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం మూత పెట్టుకుని ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. 2 నిమిషాల తర్వాత మూత తీసి వాటర్ అంతా డ్రై అయినంత వరకు గరిటతో కలుపుకొని మనం కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో. ఇది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దీనిలో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మిక్సర్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఎగ్ మిక్సర్ని అందులో వేసుకొని దీన్ని మూత పెట్టుకొని మనం లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఒక నిమిషం పాటు. ఇది ఒక 50% కుక్ అయితే సరిపోతుందండి. 1 మినిట్ తర్వాత మూత తీసి చూద్దాం. చూసారా, కొంచెం కుక్ అయింది కదా. ఇప్పుడు దీనిపైన మనం ఆర్డర్ చేసి పెట్టుకున్నాం కదా మ్యాగీని, దీనిపైన వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి ఈవెన్గా. ఆమ్లెట్ అంతా వేసుకోవాలండి మ్యాగీని. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఒక గరిటతో కానీ స్పూన్తో కానీ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. గరిటతో స్ప్రెడ్ చేసుకున్న తర్వాత జస్ట్ ఇలా ప్రెస్ చేసుకుంటే ఆమ్లెట్ కంతా అంటుకొని స్టిక్ అయిపోతుంది. నూడిల్స్ అంతా స్టిక్ అయిన తర్వాత దీన్ని మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలండి. ఇప్పుడే ఫోల్డ్ చేసుకుంటే ఈజీగా ఫోల్డ్ అయిపోతుంది కాబట్టి ఫోల్డ్ చేసుకుందాం. ఫోల్డ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. మూత పెట్టుకొని నిమిషం పాటు కుక్ చేసుకుందాం. నిమిషం తర్వాత మూత తీసి చూద్దామండి. రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. రెడీ అయిపోయింది మన ఎగ్ ఆమ్లెట్ నూడిల్స్ అనేది. చాలా టేస్టీగా ఉంటుందండి, అలానే చాలా తొందరగా కూడా అయిపోతుంది. ఇది బ్యాచిలర్స్ అయినా బిగినర్స్ అయినా పర్ఫెక్ట్గా చేసేయగలరండి. చాలా తొందరగా కూడా అయిపోతుంది కదా, ప్రాసెస్ కూడా చాలా చాలా ఈజీగా ఉంటుందండి. సో మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ మా కామెంట్ రూపం తెలియజేయండి ఫ్రెండ్స్. అంతేనండి, మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్ ఫ్రెండ్స్.